హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ నేను టైటిల్లో పెట్టిన గింజలు ఏంటా అనుకుంటున్నారు కదా, అవేంటంటే గురువింద గింజలు అండి. మీకు తెలిసే ఉంటుంది, వాటితో పూజ చేస్తే మనకి అంటే కొన్ని కొన్ని అనుకున్న పనులు సక్సెస్గా కాకుండా ఆగిపోతుంటాయి కదా, అలా ఇలా చేస్తే అవి మనకి జరుగుతాయి అనేసి మాకు చిన్నత్తయ్య చెప్పిందనమాట. వీటితో పూజ చేసుకోవచ్చని ఓన్లీ ఫైవే గింజలతో మనము ఇలా పూజ చేసుకోవాలండి. నేను ఎలా చేశాననేది మీకు షేర్ చేస్తున్నాను, మీకు ఒకవేళ కుదిరితే వీటితో చేసుకోండి, చాలా మంచిదంట. 5 గింజలు పెట్టేసి నేను గురువింద గింజలు ఒక చామంతి ఫ్లవర్ పైన పెట్టి పసుపు కుంకుమ వేశాను. తర్వాత ఇవి వచ్చేసి తులసి ఆకులండి, నేను మార్కెట్లో తీసుకున్నాను. ఫ్లవర్స్ ఒక 5 ఫ్లవర్స్ వేసి ఇలా మనము పూజ చేసుకుంటే కొన్ని కొన్ని అంటే పనులు ఆగిపోతూ ఉంటాయి, ఏ పని చేద్దామన్న అవి కాకుండా ఉంటాయి కదా, అవి మనకి నెరవేరుతాయంట, కోరికలు కూడా నెరవేరుతాయంట. ఈసారి ట్రై చేయండి, ఒకవేళ మీకు నచ్చితేనే చేసుకోండి, లేదంటే లేదండి. చూసారు ఇలా నేను పూజ చేసుకున్నాను, సపరేట్ పెట్టేసి ఇక్కడ ఆవు బొమ్మ పైన ఏంటంటే అన్ని దేవుళ్ళు ఉంటారు కదండి, అందుకోసం నేను అక్కడ కూడా పెట్టేసి చేస్తున్నాను. చూసారు కదా ఇలా చేసుకుంటే చాలా మంచిదనేసి మాకు చిన్నత్తయ్య చెప్పింది. అదండి, పూజ చేయడం అయిపోయాక నెక్స్ట్ మా చెర్రీ బాబు వచ్చేసి స్కూల్కి వెళ్ళలేదు, జలుబు చేసి కొంచెం వాడికి కోల్డ్ దగ్గు బాగా ఉంటే వెళ్ళలేదన్నమాట. వీళ్ళిద్దరు ఏంటంటే చిన్న చిన్నగా తిట్టుకుంటూ ఉంటారు, కసరిస్తే చాలు మా చెర్రి బాబు బాగా అలుగుతాడండి, అటే చూపిస్తాడంట. ఏమైంది చెర్రి అంటే ఫింగర్స్తో అటే చూపిస్తాడు. చూసారు కదా అలా అల్లరి చేస్తారు. నెక్స్ట్ నేను ఆలు టమాటా కర్రీ చేస్తున్నానండి. ఇది స్టార్టింగ్ నుండి మీకు చూపించలేదు, జస్ట్ ముందు ఉల్లిపాయలు జీలకర్ర అవన్నీ పోపు దినుసులు వేసాక పచ్చిమిర్చి పసుపు వేసాక కొద్దిగా వేగినాక నెక్స్ట్ టమాటా ముక్కలండి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఆలు టమాటా చాలా బాగుంటుంది కదా, మా పాపకి ఇష్టం అండి, అందుకోసం నేను బాక్స్లోకి రెడీ చేస్తున్నాను. మామూలుగా ఇది అందరు చేసుకుంటేది కదా, అందుకోసం నేను ఫస్ట్ స్టార్టింగ్ నుండి చూపించలేదండి. ఇవి కాసేపు ఉడికాక తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి, లేదంటే మనం అలా చేసుకున్నా పర్వాలేదు. దీంట్లో పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం కారం వేసుకొని సాల్ట్ టేస్ట్కు తగినట్లు వేసుకుంటే సరిపోతుంది. ఆలు చాలా బాగుంటుందండి, అసలు ఫ్రై అయినా కానీ లేదంటే ఇలా కర్రీ చేసుకున్నా కూడా ఆలు పిల్లలకి పెడితే చాలా మంచిది కూడా. చూసారుగా కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాక ఇలా కలుపుకున్నాక తర్వాత మనము వాటర్ పోసుకోవాలండి. నేను కొంచెం పెద్ద గిన్నెలో చేస్తున్నాను, ఎందుకంటే చాలా బాగా వేగుతుందనేసి కొంచెం మళ్ళీ కారం వేసాను. చూసారు కదా చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ వాటర్ పోసుకుంటే ఏంటంటే ఆలు ముక్కలు అనేది ఉడికిపోతాయి, టమాటా ఆలు ఒక 5 మినిట్స్ వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారుగా పూజ అలా చేసుకోండి, మీకు వీలైతే కుదిరితే అలా చేస్తే మంచిదంట. మనకి లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఉంటుందని నమ్మకము, నేను చేశాను, మీకు నచ్చితే చేసుకోండి. నెక్స్ట్ మా చెర్రి బాబు వచ్చేసి గ్లాస్ తీసుకున్నాడండి. ఇదేంటంటే మ్యాజిక్ గ్లాసు, జ్యూస్ లాగా అలా యాక్టింగ్ చేస్తున్నాడు కానీ అది జ్యూస్ కాదు. వాడికి నచ్చి తీసుకున్నాడండి, ఇది 150 రూపీస్ పడింది. ఏంటంటే 2 లేయర్స్ వచ్చి లోపల లిక్విడ్ లాగా ఇచ్చారు, అది జస్ట్ కలరు వాటర్ లాగా చాలా బాగుందిగా, మాకు నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి మాకు దగ్గరలో అమ్మారండి, ఇవి ఏంటంటే వాటర్ యాపిల్. ఇవి నేను చాలా రోజుల నుండి వీడియో పెడదామనుకున్నా, వ్లాగ్లో కలిపేస్తున్నాను. వాటర్ యాపిల్ చాలా మంచిదంటండి, ఇవి వీటిలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయంట, అలాగే షుగర్ వాళ్ళకి చాలా మంచిదంట, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి.
నేను ఫస్ట్ టైం చూశాను, తిన్నాను, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి ఎక్కడైనా కనిపిస్తే మీకు డెఫినెట్గా తీసుకోండి, తినండి. పిల్లలకి ఇస్తే ఇంకా చాలా మంచిదంట. వాటర్ యాపిల్ అలాగే జెల్లీ యాపిల్ అని కూడా అన్నారు. నేను కమ్యూనిటీలో పెడితే చాలామంది. ఇవి జీడికాయలు కూడా ఇలాగే ఉంటాయండి, నేను అవే అనుకున్నా ఫస్ట్, కానీ కాదంట. చూడడానికి చాలా బాగున్నాయిగా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈసారి మీరు కనిపిస్తే కొనుక్కొని తినండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి. షుగర్ వాళ్ళకి చాలా మంచిదంట, బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుందంటండి. నాకైతే ఇవి చూడగానే నచ్చాయి. నేను ఫస్ట్ జీడికాయలు అనుకున్నా, కానీ కాదంట, వాటర్ యాపిల్స్ అంటే ఇవి. కొంచెం షేప్ అయితే పొడుగ్గా ఉన్నాయి, స్టార్టింగ్ పైన చూస్తే మనకి యాపిల్ టైపే ఉన్నాయి కదా. నేను ఈ వీడియో తీసాను, నాకైతే చాలా నచ్చాయండి. విటమిన్స్ ఎక్కువగా ఉంటాయంట, పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా తినవచ్చు అంట. నేను తీసుకున్నాను, కాకపోతే 40 రూపీస్కి 1/2 కేజీ ఇచ్చారండి. హాఫ్ కాదు, 40కి 1/2 కేజీ, 1/2 కేజీ. నేను ఓన్లీ 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి వచ్చేసి గుబ్బకాయలు అంటామండి మేము, మీరేమంటారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి కూడా చాలా మంచిదండి. ఇవి ఏంటంటే మనకి తింటుంటే గొంతు పట్టేసినట్లు అవుతుంది, కానీ మంచిదండి. ఇవి కూడా షుగర్ వాళ్ళకి, అలాగే మామూలుగా పిల్లలకి కూడా ఇస్తే బ్లడ్ మనకి చెడు రక్తం అనేది మొత్తం క్లియర్ చేస్తుందంట. ఇవి గుబ్బకాయలు ఊర్లో అయితే చాలా దొరికేవండి, ఇక్కడ కొనుక్కోవాల్సి వచ్చింది. ఇవి 50 రూపీస్కి 1/2 ఇచ్చారు, ఇవి కూడా తీసుకున్నాము. కొన్ని ఒగరు ఒగరు లాగా ఉంటాయి, కొన్ని మాత్రం తీయగా ఉంటాయి, రెడ్ కలర్లో ఉన్నాయి, చాలా తీయగా ఉంటాయి. చిన్నప్పుడు చెట్టుకి కోసుకొని గై కట్టెతో కోసుకొని మరీ తినేవాళ్ళమండి ఇవి. సరే, ఇవి కూడా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అంటండి, ఎప్పటికీ దొరకవు, ఈ టైంలో దొరుకుతాయి ఇవి. ఇప్పుడు ఊర్లో కూడా అసలు కోతులు ఉండడం వల్ల ఇవి ఉంచట్లేవు. ఇవి కూడా చాలా మంచిదంటండి, మీకు ఇవి కనిపిస్తే డెఫినెట్గా తినండి. చూసారు కదా ఇది. నెక్స్ట్ మాకు దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళామండి, మా చెర్రీ పార్క్లో ఆడుకుంటాను అంటే వెళ్ళామన్నమాట. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. ఇవి వచ్చేసి రాఖీ ఫ్లవర్స్ అంటారు, తెలిసే ఉంటుంది అనుకుంటా. తీగలాగా మొత్తం పాకి ఫ్లవర్స్ లాగా వచ్చాయండి. రాఖీ అంటే మనకు రాఖీ పండక్కి కట్టుకుంటే రాఖీలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. డిజైన్ చాలా బాగుంటాయండి, నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి గడ్డి పూలు అండి, చక్కగా గాలికి బాగా ఊగుతున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కలర్ కలర్గా చాలా బాగున్నాయి, నేను వీడియో మొత్తం తీశాను. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి, ఇలాంటివి గార్డెన్లో పెంచుకోవడానికైనా ఇలా బాగుంటాయి కదా. ఇవి వచ్చేసి మామూలుగా యెల్లో కలర్ ఫ్లవర్స్ అండి, అసలు కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. మీకు ఇష్టమే అనుకుంటా, చాలామందికి నా కామెంట్లో పెట్టారు ఫ్లవర్స్ అంటే ఇష్టం అనేసి. చూసారు కదా, ఇవండి కలర్ కలర్గా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే పార్కులో ఈ ఫ్లవర్స్ ఏంటి నేమ్స్ అనేది కూడా వీళ్ళు బోర్డ్స్ లాగా పెట్టారండి. నేను లాస్ట్లో పిక్స్ ఫ్లవర్స్ నేమ్స్ నేను ఫొటోస్ పెడతాను. వెరైటీగా ఉన్నాయి కూడా ఫ్లవర్స్ నేమ్స్, చాలా బాగా అనిపించింది నాకు. అవి కూడా నేను ఫొటోస్ తీశాను, చూసారు కదా చాలా చాలా బాగున్నాయండి. Thank you.
పాజిటివ్ లాగు నా పూజ విధానం, అలాగే మా చెర్రి అల్లరి చేసిన వీడియో బాగుంది కదా, కర్రీ అలాగే ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా, బాయ్.